డయాబెటిక్ తో బాధపడుతున్నారా? బి బెటర్ ఆయుర్వేదిక్ ఎక్స్‌పర్ట్ తో ఫ్రీ కన్సల్టేషన్ తీసుకుని తగ్గించుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మాట తీరు మంచిగా ఉండాలని కోరుకుంటాం. అది పిల్లలతో అయినా పెద్దవారితో అయినా అందంగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి, అలానే గౌరవంగా మాట్లాడాలని మనం నేర్పిస్తూ ఉంటాం కదా. మీరేమంటారంటే ఎప్పట్లాగానే జయ ముందు మీరు మాట్లాడండి, తర్వాత పిల్లలకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందని చెప్తూ ఉంటారు. అది ఎట్లా, ఆ మాట తీరుని మనం ఏ విధంగా నేర్పించాలి? అయితే మాటలు మంచిగా మాట్లాడకపోతే పాత సామెత ఒకటి చెప్పేవాళ్ళు, నోరా వీపుకి చేటు తేకే అని. ఓ, అంటే ఓ నోరు మన నోరు అనమాట. వీపుకి చేటు తేవద్దు, నువ్వు నోటితో ఇష్టారాజ్యంగా మాట్లాడితే వీపు పగిలిపోతుంది. ఓకే, వీపు పగలటం అంటే లిటరల్లీ ఎవరైనా మనని కొడతారని కాదు, మన తాలూకు దురుసైన మాట తీరు మనని ఇబ్బంది పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది. అందుకని సాధ్యమైనంత మంచి మాటలు ఆడాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళతోటి బంచదార నోట్లో వేసుకున్నట్టుగా తీయగా మనం మాట్లాడలేకపోతాం. అన్ని సందర్భాల్లోనూ స్వీట్గా ఈ అని నవ్వు మొహం పెట్టి మాట్లాడగలమా? మాట్లాడలేము. కాకపోతే ఎప్పుడు మాట్లాడినా పదునైన మాటలు, దురుసైన మాటలు మాట్లాడకుండా సాధ్యమైనంత సాత్వికతని అవలంబించడం మంచిది. ఒక్కొక్కసారి మనం మాట్లాడిన మంచి మాట మన ప్రాణాన్ని రక్షించే పరిస్థితి కూడా వస్తుంది. మనం సేవ్ అవ్వచ్చు. మనం ఇప్పుడు కానీ ఏదో ఒక సందర్భాల్లో నువ్వు దురుసుగానో విసుగ్గానో మాట్లాడేవనుకో, రేపొద్దున అదే మనిషి మనకి ఏదైనా లైఫ్ రిస్క్ టైంలో వాళ్ళు ఎదురుపడితే నీ దురుస్తనం గుర్తొస్తుంది. నీ మంచితనం మృదుత్వం ఎలా గుర్తొస్తాయి? గుర్తురావు. ఇప్పుడు అంటే నేను వీళ్ళందరితోటి నాకు జీవిత లైఫ్ రిస్కులు వస్తాయి అంటే రాకపోవచ్చు, కానీ ఎవరి దగ్గర నీకు నువ్వు రేపొద్దున ఎవరు ఎదురుకుండా వెళ్ళి నిలబడతావో నీకు తెలుసా? తెలీదు కదా. ఇప్పుడు మన ఇంట్లో వస్తువులు ఉంటాయి జయ, ఎన్ని వస్తువులు ఉంటాయి మన ఇంట్లో నీళ్ళలో, అన్ని వస్తువులే. ఇప్పుడు అసలు మనకి మనుషులు లేకుండా వస్తువులే హెచ్చుగా ఉంటాయి. మనం దాదాపు ఎంత పెద్దిళ్ళైనా ప్లేస్ చాలట్లేదు, చాలట్లేదు. ప్రతి వస్తువుని ఎంతో కొంత బాగా హ్యాండిల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు టీవీ కొనుక్కుంటే దాన్ని ఇది ఇలా ఆన్ చేయొచ్చు, ఇలా ఆన్ చేయకూడదు, ఏవో వాడు ఒక చెప్తాడు, ఒక ఆయుధం ఇస్తాడు, దాని ప్రకారం ఫాలో చేస్తాం. ఓ కప్పుల సెట్ కొనుక్కుంటే హ్యాండిల్ విత్ కేర్ దాని మీద రాసి ఉంటుంది, మనమైనా కప్పుని టీ తాగి విసిరేస్తామా? విసిరేయం కదా, జాగ్రత్తగా పెట్టుకుంటాం, అది పెడతాం. ఇక నువ్వు పేపర్లు, కాగితాలు, బట్టలు, నువ్వు చీర కొంటే దీన్ని ఫస్ట్ టైం డ్రై వాష్ చేయాలని రాసి ఉంటుంది దాని మీద. ఇష్టారాజ్యంగా పారిస్తే ఏమిటవుతుంది? అది పోతుంది, డబ్బు దండగైపోతుంది. సో ఈ వస్తువులన్నిటినీ మనం హ్యాండిల్ చేసే విధానంతో అవి మనకిచ్చే లైఫ్ ఉంది, మనకు తెలుసు ఆ సంగతి. మనుషులు కూడా అంతే, మనుషులు కూడా అంతే. నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు అనే దాన్ని బట్టే అవతల వాళ్ళు నీకు ఇచ్చేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు హ్యాండిలింగ్ అంటే మనిషిని నుంచోబెట్టి వంగబెట్టి మనం చేసే తెలీదు, మాటే కదా. మనం నిన్ను నేను హ్యాండిల్ చేయాలంటే ఎలాగా? మ్యాన్ హ్యాండ్లింగ్ ఎవరిని చేయం మనం? మాటతోటే. అందుకని నువ్వు చక్కగా మాట్లాడితే, మృదువుగా మాట్లాడితే, సాధ్యమైనంత సాత్వికతగా ఈజీగా మాట్లాడడం. నేనెందుకు చేయాలి అలాంటి ప్రశ్న లేకుండా నాకు కుదరదు లాగా చెప్పచ్చు. నేనెందుకు, నువ్వే తీసావా అని అడిగే బదులు ఇక్కడ ఉండాలి, ఏమైనా నీకు కనపడిందా అని అడగచ్చు. వాక్యాలు మార్చుకోండి. ఎస్, జస్ట్ ఏం చేయక్కర్లా. ఇప్పుడు నేను సాత్వికత ఎలా తెచ్చుకోలేను మీరు గంటసేపు ఆలోచించక్కర్లా. అది హౌ టు డూ, హౌ టు టాక్ విత్ సాత్వికత అని మీరు సెర్చ్ కూడా చేయొద్దు, ఏం చేయక్కర్లా. జస్ట్ క్వశ్చనింగ్ మేనర్స్ మార్చుకోండి, మాట తీరు మార్చుకోమంటారు. తీరు మొత్తం మారిపోయి నువ్వు వివేకానందుడిలాగా ఇలా అనక్కర్లేదు. జస్ట్ నువ్వు ప్రశ్న వేసే విధానాన్ని, షార్ప్నెస్ తగ్గించే పదాలు, ఈ పదం మార్చి నువ్వేనా అని అడగకుండా మీరేమన్నా చూసారా అని అడిగితే సరిపోతుంది. అలాంటి మాటలు మార్చుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఈ మాటల మీద ఒక పాత చందమామ కథ ఒకటి ఉంది, చిన్న కథ. మనం ఇది మాట్లాడుతున్నాం కదా, ఇది మీరు ఆలోచించుకొని మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మొదటిది, భర్తలు ప్రశ్నిస్తే మన్ని మన మన తల్లుడే కదా, కథలు వింటున్నాం మరి. ఇలా కాకుండా అట్లా అడుగు బాగుంటుంది అని చెప్పేసేయండి, మొహమాట పడకుండా. భర్తలకు చెప్పమంటారా? బ్రహ్మాండంగా చెప్పండి, నేను కూడా చెప్తాను. సూపర్ రమ్మగారు, చెప్పండి రమ్మగారు, చెప్పండి చెప్పండి. నువ్వు అలా ఎందుకు అడుగుతావు? అలా అడగకుండా ఇట్లా అడిగితే బాగుంటుంది నాకు కూడా. పిల్లల్ని మీరు అడిగేది మార్చుకోండి, పిల్లలు మిమ్మల్ని అడిగేదాన్ని కూడా. మీరు క్వశ్చన్ని కొద్దిగా కొంచెం పంచదారలో ముంచొద్దు, జస్ట్ పదును తగ్గించండి అంతే. మేము అడిగేదా? మీరు అడిగేదైనా, పిల్లలు అడిగి పిల్లలు మాట్లాడేదైనా, నాకు ఎప్పుడైనా కొనిపెట్టావా అని పిల్లడు అడిగితే ఇలా అనకూడదు, నువ్వు నిన్న మొన్న అటు మొన్న కొనుక్కున్నవే కాదు, నువ్వు తిన్నవి, నువ్వు కట్టుకునేవి ఇవన్నీ కూడా నేనిచ్చినవే అని చెప్పాలి.
అంతేగాని మా పిల్లాడు ఇలా అంటున్నాడని మా అబ్బాయి కూడా అప్పుడప్పుడు వాళ్ళంటే ఎప్పుడైనా కొనిపెట్టావా అంటుంటాడు. ఒరే ఓసారి ఇంట్లో చూసుకోరా అవన్నీ నేను కాకపోతే ఎవరు కొన్నారు అంటే సరిపోతుంది. దాని మీద రగడ పెంచి లేదా మన భర్తలతోటి కూడా ఇలాంటి వస్తాయి ఎప్పుడు నేను అడిగింది నువ్వేం కొనపెట్టలేదు అని కొట్లాడకుండా ఇది కావాలనిపిస్తుంది అని అడిగితే బాగుంటుంది. ఆలోచించి చూడండి, ఇవన్నీ చూడండి, మీరేం ప్రశ్న ఇస్తారో నాకు తెలియదు, మీరేం మాట్లాడుకుంటారో నా ఎవరేం మాట్లాడుకుంటారో నాకు తెలియదు కదా. మీ ఇంట్లో అలా ఉంటుంది, మా ఇంట్లో అలా ఉండదు రామగారు అని రాస్తారు కొంతమంది, అందుకని వాళ్ళ కోసం చెప్తున్నా అనమాట. ఇప్పుడు నేను ఒక శారీ కట్టుకుంటాను, నా స్టైల్లో నేను కట్టుకుంటాను, నువ్వు నీ దగ్గర ఉంటుంది అదే చీర, నా దగ్గర ఉన్న రంగే అదే బ్లూ కలరు అవే పువ్వులు అవే చుక్కలు, నీ స్టైల్ ఆఫ్ కట్టుకోవటం నీది కదా, అంతేనా? అలాగా నీ హ్యాండ్లింగ్ విధానం నీది. నేను ఇలా చెయ్యొచ్చు అని చెప్తున్నాను, మీకు వెసులుబాటుగా ఉండేలాగా చేసుకోండి. ఇవి మనం ఇబ్బంది పడకుండా ఉండటానికి మనకి చిన్న చిన్న టిప్స్ అంతే. మీరు మార్చుకోండి, మొదట మీరు మారితే ఒక 4-5 రోజుల్లో మీరు మారిన సంగతి అవతల వాళ్ళు గుర్తిస్తారు, పైకి అనకపోయినా ఖచ్చితంగా గుర్తించి తీరుతారు. ఎప్పుడు కొత్తిమీర వాడం చేయా, మనకు అలవాటు లేదనుకుందాం, లేదా పుదీనా కొత్తిమీర వాడతాం, పుదీనా వాడం, సడన్గా కూరలో పుదీనా వాసన వస్తే గుర్తించరు? 100% గుర్తించు. మన ఇంట్లో అగరబత్తులు వేసుకుంటాం ఎప్పుడు, సడన్గా మీరు సాంబ్రాణి పొగ తెచ్చి వేస్తే ఇంట్లో గుర్తించరు? ప్రవర్తనలో మార్పుల్ని మగవాళ్ళు పిల్లలు గుర్తిస్తారు. ముందు మనం మారాలంటారు, మాకే చెప్తున్నారు మీరు, నేనైనా అంతే కదా, మనం మార్చుకుని వాళ్ళని మార్చడానికి ట్రై చేయండి. అంటే మీకు కావాలంటే సంగతి ఇది, అక్కర్లేదు నేను పరమాద్భుతంగా ఉన్నానంటే కావాలి కాబట్టే కదా రమ్మగారిని రోజు పట్టి పీడిస్తున్నాం మేము, అక్కర్లేదు మాకు, మీకు ఏ ఒక్కరు మేము బ్రహ్మాండంగా ఉన్నాం, మా మగవాళ్ళే మారాలంటే ఎప్పుడు అలా ఉండదు. నేను సూపర్గా ఉన్నాను నువ్వు మారు అని ఎప్పుడు అడగకూడదు. అవతల వాళ్ళకి ఏం కావాలో నువ్వు కొద్దిగా ఆలోచించుకుని నువ్వు ఆ వైపుకి టర్న్ అయితే అవతలది ఆటోమేటిక్గా నీ వైపు టర్న్ అవుతుంది. నేను పర్ఫెక్ట్ గా ఉన్నానంటే నీకు పర్ఫెక్ట్, వాళ్ళకి అయ్యి ఉండకపోవచ్చు, వాళ్ళకి అయ్యి ఉండదు. అవును, అందుకనే తగాదా వస్తుంది. అయితే కథ చెప్దాం. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉండేవారు. ఈ రాజుగారు ఏంటంటే ఆయన దగ్గర ఒక పురోహితుడిని పెట్టుకున్నాడు. ఆయన పురోహితుడు కూర్చోమంటే కూర్చొని నుంచోమంటే నుంచునేవాడు. జనాలందరూ ఏమనుకునేవాళ్ళు అంటే ఈ పురోహితుడికి పెద్దగా జ్యోతిష్యం పాడు ఏమీ రాదు, ఇక్కడ కాకి వాలిది అది ఇప్పుడు ఎగురుతుంది అని చెప్పేవాడు. వాలిని కాకి ఎగరేసి వస్తుంది, అక్కడే కూర్చుంటుందా, ఎగిరిపోదు ఎగురుతుంది. అలాగా కాకతాళీయంగా అతను కథలు చెప్తున్నాడు, ఈయన నమ్మిస్తున్నాడు, కానీ ఈయనకేం పెద్ద విద్య రాదని ఆయన ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ కూడా అనేవాళ్ళు. ఊళ్ళో అంతా చెప్పుకునేవాళ్ళు. కానీ రాజుగారికి గురి కుదిరింది పురోహితుడి మీద, ఆయన వెళ్దామండి అంటే బయలుదేరేవాడు, ఆయన వెళ్ళదండి ఇవాళ అంటే మానేసేవాడు. కాకతాళీయమని ఒక న్యాయం చెప్తాం, కాకతాళీయం అంటే ఒక కాకి ఈతాడి చెట్టు మీద వాలింది వాలింది ఆ టైంకి అది ఏం చేసింది, ఒక 5-10 నిమిషాలు కూర్చున్నాక అది రివ్వమని లేచి ఎగిరింది. అది ఎగరంగానే ఒక తాడి పండు రాలి పడింది. వెనక్కి తిరిగి చూసింది కాకి, నాకెంత బలం వచ్చింది, అబ్బా నా వల్లే తాటిపండు రాలి పడింది, నా నేను లేచిన విసురికి తాటిపండు రాలి పడింది అని అది నమ్మితే ఎలాగా? అది కాదు జరిగింది, అది లేచినప్పుడే ఇది రాలింది. కాకతాళీయం అంటారు దాన్ని. ఓ, అదే పదం వాడేస్తాం కానీ మీనింగ్ నాకైతే ఇవాళ తెలిసింది. ఓకే, వెరీ గుడ్. కాకతాళీయుడు కాకి తాడిపండు పడ్డానికి కారణం కాదు, ఎప్పుడు పండు పండి దానంతట అది పండి దానంతట అది ముచ్చుకను వదిలిపెట్టి దానంతట అది రాలుతుంది. ఆ టైంకి కాకి కాదు అక్కడి నుంచి ఏగిరినా అదే జరుగుతుంది. కాకి దాన్ని తనని తన అలా నమ్ముకోకూడదు. ఈ పురోహితుడు కాకతాళీయంగానే చెప్తున్నాడని అందరూ నమ్మేవాళ్ళు. అయితే ఏమైందట, ఎలాగైనా పురోహితుడిని ఇరుకును పెట్టి ఈ రాజుకి ఈయనకేమి రాదని రాజుని ఒప్పించాలని ప్రూవ్ చేయాలని ఉండేది చుట్టుపక్కల సభాసదులందరికీ. అయితే ఓసారి ఏమైందంటే వీళ్ళు వేటకెళ్ళారు. మామూలుగా వేటకెళ్ళేటప్పుడు పురోహితులను ఎవరు వెంట పెట్టగలరు, పురోహితులు అంటే జనరల్గా బ్రాహ్మిన్స్ ఉంటారు కదా, ఈ వేటాడ్డాలు రక్తాలు అవి చూస్తే వాళ్ళు బెదురుతారు. మొదటిది రాజ్యంలోనే ఉంచుతారు, వాళ్ళని రాజ్యంలోనే ఉంచుతారు. మన రాజుగారు కొంచెం డిఫరెంట్ రాజుగారు. ఈయనకి ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా పురోహితుడు ఉండాలి. అందుకని ఏం చేశాడు, నేను వేటకెళ్తున్నాను, మీరు వేట అది చూడద్దులేండి, నాతో పాటు ఉందరు కానీ మన వాళ్ళంతా వేటాడతారు, నేను కూడా పెద్దగా వేటిని కొట్టను, అత్యవసరమైనప్పుడు తప్పిస్తే నాతో రండి అని అడిగాడు. అడిగితే సరే పురోహితుడు సరే అన్నాడు. ముహూర్తాలు పెట్టుకుని వెళ్తారు, ఎప్పుడు పడితే అప్పుడు పోరు, ముహూర్తం చూసుకోవాలి, దానికి మంచి ముహూర్తం పెట్టాడు, పొద్దునే బయలుదేరదాం పదండి అన్నాడు. సరే బయలుదేరారు, వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఏమైంది, వీళ్ళందరూ మిగిలిన వాళ్ళు ఈ సందర్భంలో అయినా ఈ పురోహితుడి సంగతి కనిపెట్టాలని చూస్తున్నారు. ఇంతలో దూరంగా వీళ్ళు ఏం చేశారు, ఒక కొండ ఒక ఎత్తు అయిన పర్వతం వైపుకి ఎక్కారు. మిగిలిన వాళ్ళంతా టక్కుటమారాలు మోగిస్తారు కదా, డమడమలాడిస్తున్నారు, సైనికులంతా పరిగెడుతున్నారు, ఏవో అవి ఇవి కనపడుతున్నాయి, వేట జరుగుతుంది. జరుగుతుంటే సైన్యాధ్యక్షుడు సైన్యాధిపతి రాజుగారు వెనకాలన్నాడు, ప్రభు
మన పురోహితుల వారు ఎంత తెలివిగలవారో అసలు మనిషిని చూస్తే చెప్పేస్తారండి. వాళ్ళప్పుడెప్పుడో మా అమ్మాయికి జ్వరం తగ్గిపోతుందని చెప్పారు, భలే తగ్గిపోయింది అన్నాడు. మన సర్కల్ అవునోయ్, మన పురోహితుడు సామాన్యుడు కాదు, అతను చెప్పినవన్నీ నాకు నా విషయంలో కరెక్ట్గా అయినాయని రాజుగారు నొక్కి ఒక్కడినిచ్చారు. సరే సైన్యాధిపతి అన్నాడు, అటు చూడండి అక్కడ వస్తున్నాడు ఒక రైతు, వాడి భవిష్యత్తు చెప్పమనండి పురోహితుడిని, ఆయన ఎలా చెప్తాడో చూద్దామన్నాడు. అనగానే రాజుగారు అన్నాడు, అక్కడ ఒక రైతు వస్తున్నాడు కదండి, నెత్తి మీద మూట పెట్టుకున్నాడు, ఒక మోపు గడ్డి మోపు తెస్తున్నాడు, వాడి భవిష్యత్తు చెప్పండి అన్నాడు. పురోహితుడు ఇరుకుని పడ్డాడు. చేయి చూసి చెప్పమంటే ఒక రకం, జాతకం చూసి చెప్పమంటే ఇంకో రకం, ఏదో సమయం బాగుందా మంచిదా పంచాంగం తిరిగేసి చెప్తారు. దారిపోయేవాడేవాడో ఒకడిని చూపించి వాడు నడిచిపోతుంటే వాడి భవిష్యత్తు చెప్పమని ఎలా చెప్తాం చెప్పమనేసరికల్ పురోహితుడు ఏం చేశాడు, ఆలోచించి బాగా దీర్ఘంగా వాడి కేసు చూసి కొద్దిగా లెక్కేసుకుని ప్రశ్న కాలాన్ని లెక్కబెట్టి, వీడికి పావుగండ ఉంది అండి, అట్నుంచి ఇటు తిరిగి వచ్చే లోపల పాము గారు చచ్చిపోతాడు వీడని చెప్పాడు. చెప్పేసరికల్లా వీళ్ళు ఏం చేశారు, అక్క వీళ్ళు ఎక్కడ ఉన్నారు, కొండ కొంచెం పై ఎత్తులో ఉన్నారు, వాడు బాగా కింద ఉన్నాడు, వాడు నడిచి వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి చీకటి పడిపోతుంది, అదంతా రావాలి కదా, వస్తాడో రాడో తెలియదు మనకి, అయితే పాము చచ్చిపోవాలి, చచ్చిపోతాడండి వాడు అని చెప్పాడు. చెప్పేసరికల్లా వాడు ఎటు వెళ్తున్నాడో చూశారు వీళ్ళు. చూస్తే ఒకడు గుర్రం వేసుకుని బాగా కొండ కొసదాకా వెళ్ళి చూస్తే ఆ దిగువన ఏదో గ్రామం ఉంది, గ్రామం వైపుకి వెళ్ళిపోతున్నాడు, అంటే వాడు ఇల్లు చేరాక చచ్చిపోతాడని జాతకం చెప్పారు ఈయన. సరే అయిపోయింది, అయ్యో పాపం వాడికి వారి సంగతి ఎలాగంటే వాడి మొహాన్ని ఏది రాస్తుందో జరుగుతుందండి, మనం ఏం చెప్తాము అని చెప్పలేమన్నాడు. సరే ఈ లోపల మళ్ళీ వేటలో పడ్డారు. సైన్యాధిపతి మాత్రం వదిలిపెట్టలేం, ఎలాగైనా వీడు చచ్చిపోతాడో చచ్చిపోడో అది ప్రూవ్ చేసి రాజుగారిని ఒప్పించాలి. అక్కడి నుంచి ఏం చేశారు, చీకటి పడే వేళకి ఆ గ్రామం వైపుకి తీసుకుపోయాడు వీళ్ళని. కింద ఒక పల్లెటూరు ఉంది కదా, తీసుకుపోతే రాజుగారు అన్నారు, ఎందుకో మనం ఇటు వెళ్తున్నాం ఇంటికి వెళ్ళిపోదాం పదంటే, కాదు ప్రభు మన పురోహితుల వారు ఒక జాతకం సెలవు ఇచ్చారు కదా, అతని పాపం ఎలా ఉన్నాడో ఆ కుటుంబానికి సహాయం చేయరా మరి మీరు అనేసరికి రాజుగారు ఇప్పుడు ఉత్సాహం, ఎందుకంటే పురోహితుడిని పరీక్షించడం అంటే కోపం రావచ్చు, అది కాకుండా ఇది చెప్పాడు అనమాట. తీరా వీళ్ళు ఈ ఊళ్ళోకి వెళ్ళేసరికి ఆ కొండంతా దిగిన ఆ వీడు కనపడ్డాడు, నెత్తి మీద మోపుంది, ఊళ్ళోకి వచ్చాడు అప్పుడే అతను కూడా. వీళ్ళు గుర్రాల మీద వెళ్తున్నారు. సరే వీళ్ళంతా ఎదురయ్యారు, ఏమోయ్ బాగానే ఉన్నాడా ఇతను, చచ్చిపోతాడని చెప్పాడు పురోహితుడు అని చూశారు. చూసేసరికల్లా ఈ పురోహితుడు అన్నాడు, నెత్తి మీద ఉన్న మోపు తీసి కింద పెట్టున్నాడు. నెత్తి మీద ఉన్న మోపు దింపారు, గడ్డి మోపు అది, ఆ గడ్డిని ఊడదీయండి అన్నాడు. ఊడదీస్తే పాము ముక్కలు ఉన్నాయి రెండు, అందులో ఒక సర్పము, సర్పం రెండు ముక్కలుగా ఖండించబడి ఆ గడ్డిలో ఉంది. ఉండేసరికల్ అందరు ఆశ్చర్యపోయారు. ఈయన పాము కాటుతో వీడు చచ్చిపోతాడని చెప్పాడు, అంటే పాము వచ్చిందనమాట, ఇప్పుడు పాము ఇక్కడ కనపడుతోంది, వీడే దాన్ని కోసేశాడు ఆ గడ్డితో పాటు. ఆ గడ్డి కింద పడిన గడ్డి అంతా ఇట్లా దగ్గరికి జవిరి ఇలా మెలిపెట్టి ముడేస్తారు, అది ఎత్తి నెత్తి మీద పెట్టుకున్నాడు. సర్పం వచ్చిందంటే పురోహితుడు చెప్పింది నిజమేనేమోనని వీళ్ళకి అనిపించడం మొదలుపెట్టింది. అప్పుడు ఈయన ఏం చేశాడు, ఇంకొకసారి వాడిని రైతుని బాగా పరిశీలనగా చూసి, అబ్బాయి నువ్వు వచ్చేటప్పుడు నీకు ఎవరు కనపడ్డారు, నువ్వు కొండ ఏలో గడ్డి కోసావు కదా, ఈ గడ్డి కొయ్యటానికి ముందు గడ్డి కొయ్యటానికి తర్వాత ఏం జరిగిందో చెప్పు అన్నాడు. ఏం జరిగిందో చెప్పంటే, నేను పొద్దునే వెళ్ళానండి, మరి ఆవులను తోలుకున్నాను, ఆవులను అన్నింటినీ ఒక పక్కకి ఇచ్చేసాను, అక్కడ ఒక యతీశ్వరుడు ఉన్నాడు, ఓ యతీశ్వరుడు ఉంటే ఏమిటో ఈ సంగతులు అని అడిగాడు, సంగతులన్నీ మంచివే బాబు, అందరికీ అందరూ ఊళ్ళో అందరూ బాగున్నారని చెప్పాను, అయితే అంతా మంచే జరుగుతుంది అన్నాడు. కష్టాలు చెప్పుకోవాలి యతీశ్వరుడు, ఏమిటో ఈ సంగతులు అని అడిగితే సంగతులన్నీ మంచివేనని అన్నాడు, అయితే మంచే జరుగుతుంది లేరా అన్నాడు. అన్న తర్వాత అప్పుడు ఏం జరిగింది అని అడిగితే, ఆయన మంచినీళ్ళు కావాలన్నాడండి, నేను దుత్తలో తీసుకెళ్ళి మంచినీళ్ళు ఆయన కమండలంలో పోసాను, ఆయన మంచినీళ్ళు తాగి ఆ కమండలంలో చొక్క నీళ్ళుంటే నా మీద విదిలిచ్చాడండి అని చెప్పాడు. విదిలిచ్చాడు, నవ్వుకున్నారు ఇద్దరు. యతీశ్వరుడు అక్కడే కూర్చున్నాడు, వీడు పోయి గడ్డి కోసుకున్నాడు, మూట కట్టాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇప్పుడు వీడక్కడ ఆడిన మంచి మాట ఆ సర్పం నుంచి వాడిని కాపాడింది, లేకపోతే వాడికి సర్పగండ ఉంది ఆ రోజు. ఆయన అంతా మంచి, ఇప్పుడు వీడు గనక ఊళ్ళో చాలా కష్టాలు ఉన్నాయని చెప్పుంటే కష్టాలు తప్పవు అని చెప్పేవాడు పాము కట్టేసేది. వాడు ఆడిన ఒక మంచి వాక్యం వాడిని రక్షించింది అని చెప్పాడు పురోహితుడు. చెప్పేసరికి రాజు ఆశ్చర్యపోయాడు, మీకు ఎలా తెలిసిందండి అని. తెలియటానికి ఏముంది ప్రభు, వీరందరికీ నేను మంచి మాట్లాడుతుంటే ప్రతిసారి నా మీద అనుమానంగా ఉంది, ఆ సాక్ష్యం భగవంతుడు చూపించదలుచుకున్నాడు, అందుకని వీళ్ళకి సాక్ష్యం కనపడింది.
సైన్యాధిపతి గారు అమ్మాయికి జ్వరం వచ్చింది తగ్గిపోతుందని చెప్పాను తీసుకొచ్చారు తగ్గిపోతుందని చెప్పాను అప్పుడు వైద్యుడు ఏమన్నాడంటే 4 రోజులు వచ్చిన జ్వరం తగ్గక ఏమవుతుందండి పురోహితుడని ఇలాగే చెప్తాడు అన్నాడు జ్వరం తగ్గక చచ్చిపోయే వాళ్ళు లేరు లోకంలో కష్టం నాయన అని నేను చెప్పుంటే ఆ మాట పనిచేసేది ఎంతో కొంత చాలా టైం పట్టేది కానీ తగ్గిపోతుందని చెప్పి నేను చెప్పిన మంచి మాట అతనికి ధైర్యాన్ని పిల్లకి దిటవుని ఇచ్చే మందు పాజిటివ్ గా పనిచేసింది అందుకని ఎప్పుడు మంచి మాటలే ఆడితే ఎంతో కొంత పాజిటివ్ ఆరా ఉంటుంది ఆ మాటకి మాట మహా బలమైంది నువ్వు మంచి మాట ఆడితే ఎంతో కొంత మంచి జరగడానికి అవకాశం ఉంది ముందే నువ్వు హోప్స్ వదిలేసి ముందే నువ్వు చెడ్డ మాటలు మాట్లాడి ముందే విసిరేసి ముందే తిట్టేసి ముందే అరిచేస్తే అదే జరుగుతుంది ఉపయోగం లేదు నువ్వు ఏ చెడ్డ మాట అంటావో అది బాగా పనిచేస్తుంది అది ఎక్కువగా పనిచేస్తుంది మంచి మాట స్లోగా పనిచేస్తుంది మందులాగా నిదానంగా పనిచేస్తుంది అందుకని మంచి మాటలే ఆడుకోవాలి మంచి మాట నేను చెప్పింది మంచి మాట ఇతనికి ప్రమాదం ఉంది ఏదో చేసి నాకు కనపడింది అది అతను ఒక మంచి మాట ఆడి ఆ ప్రమాదాన్ని నుంచి తప్పించుకున్నాడు కాబట్టి మంచి మాటలు మాట్లాడాలి మనకు చెప్తారా తథాస్తు దేవతలు ఉంటారు అని చెప్తారు తథాస్తు దేవతలు ఏంటంటే మనం ఏదో వెళ్తుంటే ఆ అన్నీ ఇలాగే అవుతుంది ఇవాళ మనం వెళ్ళే పని అవుతుందో అవదో అనుకుంటే ఒక రకం ఇంకేం పని అవుతుంది అనుకోగానే తథాస్తు అంటారు పైనుంచి అవదు ఇంకా ఆ పని నువ్వే చెడగొట్టుకున్నట్టు అది నువ్వే చెడగొట్టుకున్నట్టు ఇప్పుడు తథాస్తు దేవతలు అంటే నిజంగా ఉంటారా అని నన్ను అడగద్దు ఉండటానికి నేను నమ్మే విధానం ఏంటంటే నువ్వే 10 సార్లు నెగిటివ్గా మాట్లాడితే నెగిటివ్ థాట్సే పనిచేస్తాయి అవును నీ మొహంలో కానీ నీ జెస్టర్స్లో కానీ పాజిటివ్ థింగ్స్ కనపడవు అవతల వాళ్ళకి నువ్వు ధైర్యంగా ఉంటే కదా కాన్ఫిడెంట్గా కనపడాలి కదా జయ ఏ విషయంలో అయినా కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది మనం మంచిని ఆశించి మంచినే మాట్లాడితే కాన్ఫిడెన్స్ ఉంటుంది నువ్వు చెడు ఆశించి చెడుగా మాట్లాడి డిప్రెసివ్గా మాట్లాడి నెగిటివ్గా మాట్లాడితే ఇంకేం కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లేదు ఏమీ లేదు చెడే వస్తుంది మనకి ప్రయత్నం చేసి మాక్సిమం మంచిగా మాట్లాడడానికి ట్రై చేయండి ప్రపంచం రకరకాలుగా పోతుంది ఈ పోయే ప్రపంచాన్ని కొన్ని మంచి మాటలతోటి ఏం వీటితో అయిపోతుందంటే ఏం అవదమ్మా దీంతో అయిపోతుందని అనుకోవడానికి వీల్లేదు కానీ ఇది ప్లస్ అవ్వచ్చు ఇది కూడా ఒక ప్లస్ కావచ్చు మనం ఒక ప్లస్ ఇప్పుడు మైనస్లు వేస్తూ పోతూ ఎట్లా ప్రతిసారి కొన్ని ప్లస్లు వేస్తూ ఉండాలి కదా ఎప్పుడైనా ఒకసారి ఆ ప్లస్ ఇంకో ప్లస్కి కారణమవుతుంది కాబట్టి మైనస్లు వేయకండి జీవితంలో ప్లస్లు వేయండి పిల్లల భవిష్యత్తు పట్ల మన భవిష్యత్తు పట్ల జీవితం పట్ల దేశం తాలూకు పురోగతి పట్ల మనకి ప్లస్ ఆలోచనలే ఉండాలి పాజిటివ్ థింకింగే ఉండాలి ముందుకి పాజిటివ్గా వెళ్ళామా ఖచ్చితంగా ఎంతో కొంత పాజిటివిటీ తగులుతుంది మనం ఇక్కడే మైనస్ వేసుకుంటే జీవితంలో ప్లస్ ఎప్పుడైనా వస్తుందా మనకి ఏమిటంటే ప్లస్ వేయాలంటే 2 వేయాలి కదా మైనస్ ఒకదాంతో సరిపోతుంది నువ్వు 2 వేయి 2 వేయి ఒకటెందుకు వేస్తావు 2 వేస్తే ముందుకెళ్తాం కదా అంతే ఒక అడుగుతోటి ముందుకెళ్ళాం 2 అడుగులతోటి ముందుకెళ్ళిపోతాం కనపడుతోంది కదా ఆ రకంగా ప్రయత్నం చేసి చూడండి మంచి మాటలు ఆడండి తప్పకుండా రోజుకు ఒక మంచి మాట ఇవాళ నేను ఇది మంచి మాట ఆడలాడాను బాగా మాట్లాడాను అని అనుకోవాలి మిమ్మల్ని మీరు శభాష్ అనుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఏ శభాష్ ఈ మంచి పని చేసాం ఇది బ్రహ్మాండంగా అన్నాం అని అనుకుంటే ఇక అట్లా ముందుకెళ్ళిపోతారు తప్పకుండా రమ్మగారు అంత మంచి మాట్లాడదాం మంచిని చూద్దాం నమస్తే నమస్తే జయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో రోజుకి కోటి మందికి పైగా వ్యూవర్షిప్ ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలో అడుగు వేయబోతోంది సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ ని సంప్రదించగలరు